ఏ రాష్ట్రంలోనైనా రాజకీయ వేడి ఎన్నికల సమయంలో మాత్రమే ఉంటుంది. కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే నిత్యం రాజకీయాలు నువ్వా నేనా అన్నట్టు సాగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అడగడానికి ఒకవైపు సరైన ప్రతిపక్షం లేకపోయినా ఏపీ ప్రభుత్వమే కోరి కోరివితో తలగొక్కుంటున్న టాక్ వినిపిస్తోంది. సరిగ్గా వారం క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, తాము ఒక విషయం చెప్తాము, ఇది చాలా ముఖ్యమైన విషయం, ఈ ప్రకటన అందరూ చూడండి అంటూ మీడియాకు లీకులు ఇచ్చింది. అందరూ ఏమైనా కొత్త సంక్షేమ పథకమో, లేకపోతే భారీ పెట్టుబడి గురించి కానీ, లేక జగన్ ఢిల్లీ వెళ్ళి వచ్చారు కాబట్టి స్పెషల్ స్టేటస్ గురించి చెప్తారేమో అని ఆశగా ఎదురుచూశారు. తీరా చూస్తే ఆ ప్రకటన న్యాయస్థానాలు, హైకోర్టు జడ్జీలు, సుప్రీంకోర్టు జడ్జిపై ఫిర్యాదు చేసిన విషయం. అది కూడా ఇంగ్లీష్లో ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చి లేక మీడియాకు విడుదల చేసి తమను ఏ ప్రశ్నలు అడగవద్దు అంటూ చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధిగా అజయ్ కల్లం రెడ్డి మీడియా సమావేశం ముగించి వెళ్ళిపోయారు. అయితే దాని తర్వాత ఈ విషయంపై అందరికీ ఆసక్తి నెలకొంది. ఈ విషయంపై న్యాయస్థానాలు ఎలా రియాక్ట్ అవుతాయి, న్యాయమూర్తులు ఎలా రియాక్ట్ అవుతారు అనే విషయంపై ఆసక్తి నెలకొంది. అయితే వివిధ బార్ అసోసియేషన్లు, వివిధ సీనియర్ అడ్వకేట్లు ఈ విషయంపై స్పందించారు, జగన్పై ఘాటు విమర్శలు చేశారు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఎందుకంటే హైకోర్టు ఒక కేసు విషయంలో గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. అయినా ఆ గ్యాగ్ ఆర్డర్కి విరుద్ధంగా ప్రభుత్వం పెట్టిన ప్రెస్ మీట్ కానీ లేఖ కానీ ఉంది. అయితే ఈ విషయంపై హైకోర్టు కూడా స్పందించింది. రాజధానికి సంబంధించిన భూముల విషయంలో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కానీ, కేసు వివరాలు కానీ మీడియాలో ప్రసారం చెయ్యకూడదు అని మేము ఆదేశాలిస్తే, ప్రభుత్వం నిర్వహించిన ప్రెస్ మీట్తో అలాగే ముఖ్యమంత్రి రాసిన లేఖ బహిర్గతం చేయడంతో మా ఆదేశాలు ఉపయోగం లేకుండా పోయిందని హైకోర్టు పేర్కొంది. గతంలో హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్స్ సవరించాలని, ఆ కేసు విషయాలు తమకు తెలియాలని మమతారాణి అనే న్యాయవాది ఈ కేసు విషయంలో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. తమకు ఈ కేసులో ప్రతివాదిగా చేర్చాలని పిటిషన్ వేశారు. ఈ అనుబంధ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా స్పందించిన అధిష్టానం ఇప్పటికే ప్రభుత్వం పెట్టిన ప్రెస్ మీట్, మీడియాకు ఇచ్చిన లేఖలతో మేము ఇచ్చిన ఆదేశాలు ఉపయోగం లేకుండా పోయాయని, ఇంకా దీనిపై ఎలాంటి ఆదేశాలు అవసరం లేదని, ఈ అనుబంధ పిటిషన్ కూడా మెయిన్ పిటిషన్తో కలిపి విచారిస్తామని పేర్కొంది. ఇకపోతే ఇప్పటికీ ఎఫ్ఐఆర్ కాపీలో సోషల్ మీడియాలో పెడుతున్నారని, అవి తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని దమ్మాలపాటి శ్రీనివాస్ తరపు న్యాయవాది మరో అనుబంధ పిటిషన్ వేయగా, అది కూడా అత్యవసర విచారణ అవసరం లేదని, సీరియల్ ప్రకారం బెంచ్ ముందుకు వస్తుందని కోర్టు తెలిపింది. మరి న్యాయ వ్యవస్థలపై పోరులో జగన్ చివరకు ఎలాంటి ఫలితాన్ని పొందుతారో చూడాలి.